సమస్యలపై చర్చించే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని మాజీ మంత్రి చిన్నరాజప్ప అన్నారు. అందుకే గవర్నర్ ప్రసంగంతో పాటు బడ్జెట్ కూడా ఇవాళ్ళే ప్రవేశపెడుతున్నారని ఆయన చెప్పారు. అక్రమ కేసులు పెట్టి ఏదో విధంగా ప్రతిపక్షం నోరు నొక్కేందుకే ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు చిన్నరాజప్ప. దాన్ని బట్టి చూస్తుంటే పరిపాలనలాగుందో ఈ నాయకులు నోరు నొక్కాలి మాట్లాడేవాళ్ళందరూ నోరు నొక్కాలన్నదే తప్ప ఈ రాష్ట్రానికి ఏదో చేద్దారని ఉద్దేశం ఈ జగన్మోహన్ రెడ్డి గారు లేదు. మనం చూస్తున్నాం ఈ సంవత్సర కాలంలో చూసాం, సంవత్సర కాలంలో అభివృద్ధి లేదు, ఏదో నేను సంక్షేమం చేస్తున్నానని చెప్తున్నాడు తప్పించి అభివృద్ధి అయితే నేను చేయలేదని ఒప్పుకున్నాడు. సంవత్సర కాలం కూడా నేనేమి చేయలేదని చెప్పాడు. గ్రామాల్లో కానీ రోడ్లు కానీ మంచినీళ్ళు కానీ ఏమీ కూడా చేయలేదు. ఈ సంవత్సర కాలం ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం చేస్తానని చెప్పాడు. సంక్షేమానికి పెద్ద పీడి చేయనని చెప్పి నవరత్నాలు పెట్టుకుని నవరత్నాల్లో కూడా అవినీతి పోయి ఇలా భూకొమ్ము కొనాలి, ఇలా ఎకరాలు ఎకరాలు వేలాది ఎకరాలు వందలాది ఎకరాలు తీసుకుని ఇలా అందులో కమిషన్ కొట్టి ఇలా పెద్ద ఎత్తున భూమి సైట్లు ఇవ్వాలని దాన్ని లెవలింగ్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఇలా డబ్బులు వచ్చి ఇలా కార్యక్రమాలు చేపట్టి ఇలా జగన్మోహన్ రెడ్డి పరిపాలన నడుస్తుంది.